కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐకి అడ్డంకి తొలగిపోయింది. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లిన అవినాష్కు అక్కడ ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్పై జోక్యానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అయితే తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మాత్రం చెప్పింది. ఎల్లుండి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ ముందస్తు బెయిల్పై విచారణ జరపాలని ఆదేశించింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐకి అడ్డంకి తొలగిపోయింది. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లిన అవినాష్కు అక్కడ ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్పై జోక్యానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అయితే తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మాత్రం చెప్పింది. ఎల్లుండి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ ముందస్తు బెయిల్పై విచారణ జరపాలని ఆదేశించింది. ఇక అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలకు సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఎలా వ్యవహరించనుంది సీబీఐ ఈ విషయంలో, అవినాష్ అరెస్ట్ విషయంలో, అలాగే ఎల్లుండి మే 25వ తేదీన హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానుందా? పూర్తి వివరాలు చెప్పండి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే సిబిఐ అధికారులు అయితే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేంజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డికి బెయిల్ పిటిషన్ పై ఎటువంటి రిలీఫ్ ఆర్డర్లు ఇవ్వలేము ఏమైనా ఉంటే కింది కోర్టులో, అంటే తెలంగాణ హైకోర్టులోనే చూసుకోవాలి. ఈ నెల 25వ తేదీన, అంటే ఎల్లుండి, రెగ్యులర్ గా ఏదైతే వెకేషన్ బెంచ్ ఉందో దాంట్లోనే అక్కడికి సంప్రదించాలని చెప్పిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఎల్లుండి ఇక్కడ తెలంగాణ హైకోర్టును సంప్రదించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ అధికారులు ఈ మొత్తం ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను మొత్తం వాళ్ళు ఒకసారి సమీక్ష నిర్వహించారు. సమీక్ష నిర్వహించిన తర్వాత ఇప్పుడు 2 బృందాలుగా విడిపోయి బయటికి వెళ్ళిన సందర్భం నెలకొంది. అయితే ఎక్కడ వెళ్లారు, ఒకవేళ కర్నూలు నుంచి ఉదయం ఇక్కడికి తిరిగి వచ్చారు, తర్వాత ఇప్పుడు ఈ 2 బృందాలు కూడా, అంటే సుప్రీంకోర్టు లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు 2 బృందాలు బయటికి వెళ్ళాయి. వాళ్ళు ఇప్పుడు బయటికి, అంటే మరోసారి కర్నూలుకు వెళ్లారా, అంటే అవినాష్ రెడ్డిని ఏమైనా మరోసారి అదుపులోకి తీసుకునేందుకు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు ఏమైనా సమాచారం ఇస్తారన్నది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో ఎలాంటి ఆర్డర్లు వస్తాయని చెప్పేసి కూడా ఉదయం నుంచి నెలకొన్న ఉత్కంఠకైతే తెరపడింది. మొత్తం మీద అవినాష్ రెడ్డికి ఈ దశలో ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేయలేము, ఇప్పటికీ ఏమైనా ఉంటే కిందనే వెకేషన్ బెంచ్ తెలంగాణ హైకోర్టులో బెంచ్నే సంప్రదించాలి. ఎల్లుండి బెంచ్ ఉంది కాబట్టి ఇక్కడే పిటిషన్ వేసుకొని హైకోర్టులో వాళ్ళ ఆర్డర్స్ అంత ఆర్గ్యుమెంట్స్ జరుపుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడైతే సిబిఐ అధికారులు దానిపై పూర్తిగా న్యాయ నిపుణుల మళ్ళొకసారి సంప్రదించారు. మొత్తం మీద ఇప్పుడు మరోసారి అవినాష్ రెడ్డికి నోటీస్ ఇస్తారా, ఎందుకంటే ఇప్పటికీ అవినాష్ రెడ్డి ఈ నెల 27వ తేదీన వస్తాను, తన తల్లికి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి లెటర్ రాశాడు. లెటర్ రాసిన తర్వాత కూడా 3 రోజులు గడిచిపోయింది. అయితే 27వ తేదీ తర్వాత ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో 27వ వరకు గడువు ఇచ్చినా కూడా అతను వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అంటే ఇప్పటికిప్పుడు హాస్పిటల్ నుంచి తన తల్లిని డిశ్చార్జ్ చేసే అవకాశం లేదు కాబట్టి అసలు అప్పటికి కూడా వస్తాడా రాడా అన్న దానిపై కూడా మొత్తం దీనిపై ఒక ప్రత్యేకంగా వాళ్ళు ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సిబిఐ అధికారులు ఇప్పటికే 3 సార్లు కూడా నోటీసులు ఇచ్చినా కూడా రాలేదు కాబట్టి ప్రతిసారి కూడా ఏదో ఒక కుంటి సాకుతో చెప్తూ, అంటే అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి, ఆరోగ్యం బాగలేదు, తర్వాత ఇలా చెప్తూ దాటవేస్తున్నాడు, ఇలా సమయాన్ని వృధా చేస్తున్నాడు కాబట్టి ఈసారి సుప్రీంకోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నారు అన్నది చాలా ఉత్కంఠగా మారింది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో బయటికి వెళ్ళిన బృందాలు కర్నూలుకు వెళ్ళాయా, లేకపోతే ఇంకేమైనా ఒపీనియన్ తీసుకోనికి ప్రయత్నం చేస్తున్నారా అన్నది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అక్కడ స్థానిక పోలీసులు ఈ అవినాష్ రెడ్డిని ఒకవేళ కస్టడీకి తీసుకునేందుకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఒకవేళ డీజీపీతో కానీ ఇంకా ఇతర ఉన్నతాధికారులతో కానీ మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారా అన్న దానిపైన ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. నవీన్, రైట్, వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
సుప్రీంకోర్టు ఇచ్చిన జలక్తో ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్న కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి దగ్గర గుమికూడిన వైసీపీ శ్రేణుల్లో కలకలం రేగింది. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి సుంకర్ణను అడిగి తెలుసుకుందాం. సుంకర్ణ చెప్పండి, అక్కడ అవినాష్ శ్రేణుల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది, పూర్తి వివరాలు చెప్పండి. సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉత్తర్వుల సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి పైన కూడా ఎలాంటి అరెస్ట్ పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని కూడా వైసీపీ శ్రేణులు అయితే తీవ్ర అలజడి నెలకొంది. ఉదయం నుంచి కూడా సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఎలా ఉంటాయనేది కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు 12 గంటలకు ఏదైతే సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చినటువంటి నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా షాక్ ఎదురైంది. దీంతో ఒక్కసారిగా ఈ వైసీపీ శ్రేణుల్లో కలవరం నెలకొంది. అయితే ఈ ఉత్తర్వులు వెలువడినటువంటి వెంటనే ఏదైతే వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు కూడా కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఎంపీ అవినాష్ రెడ్డిని కలిశారు. తర్వాత చాలా మంది కూడా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా విశ్వభారతి హాస్పిటల్ దగ్గరికి కూడా రావడం జరిగింది. అయితే చాలా మంది కూడా గుమ్మగూడి అక్కడే గేటు ముందే బయటాయించి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. భోజనాలు కూడా అక్కడే చేస్తున్నారు, కూలర్లు పెట్టుకుని పక్క గదులకుండా అక్కడే ఉన్నారు. సో వాళ్ళు కూడా ఏదైతే లీడర్లు కూడా కార్యకర్తలు కూడా అక్కడే సఫర్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కూడా ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో అనేది కూడా అయితే ఒక ఉత్కంఠత నెలకొంది. మరోవైపు సిబిఐ అధికారులు కూడా పోలీస్ రెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. సో వాళ్ళు ఢిల్లీ హెడ్ క్వార్టర్ నుండి ఎలాంటి ఆదేశాలు వస్తాయని కూడా వీక్షిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు అయితేనేమి వైసీపీ క్యాడర్లు కూడా కర్నూలులో కూడా భారీగా తరలి రావడం జరిగింది. ఎందుకంటే కడప, పులివెందుల, జమ్ములమాట నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకైతే ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఏసీబీ ఏదైతే సిబిఐ అధికారులు ఇంకా పోలీస్ రెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికైతే ఇంకా బయటికి రాలేదు. మళ్ళీ వాళ్ళ మూమెంట్ ఎలా ఉన్న దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠత నెలకొంది నరేష్. రైట్ సుంకన, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎక్కడికి పారిపోలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే సిబిఐ విచారణకు హాజరు కాలేదని తెలిపారు. ఇందులో భాగంగానే విచారణకు రాలేనని, అందుకు కొంత సమయం కావాలని సిబిఐని అవినాష్ రెడ్డి కోరారని వెల్లడించారు. కేంద్ర బలగాలు వస్తున్నాయని, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియాపై కూడా సజ్జల వ్యాఖ్యలు చేశారు. మీడియాపై దాడి అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆవేశం వచ్చేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 సార్లు సిబిఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి తర్వాత కూడా వెళతారని సజ్జల అన్నారు. ఒకవేళ విచారణకు వెళ్లకపోతే అవినాష్ ను తీసుకెళ్తే చేసేదేముందని వ్యాఖ్యానించారు. వాళ్ళ కథలు వాళ్ళు ఇప్పుడు అవినాష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ప్రపంచాన్ని అందరికీ తెలిసినది. ఆయన ఇప్పటికీ 6 సార్లు 7 సార్లు సిబిఐ దీనికి వెళ్ళాడు, కోఆపరేట్ చేస్తున్నాడు. ఆయన అక్కడ అప్స్కాండ్ కాలే, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఎంపీగా ఉన్నారు. మదర్కు బాగలేదు, ఫాదర్ అక్కడ ఉన్నారు, జైల్లో ఉన్నారు కాబట్టి తను లెటర్ పెట్టాడు, అడిగాడు. ఇన్ కేస్ దానికి సంబంధించి ఏది జరిగినా అది సిబిఐకి ఆయనకు మధ్య జరిగే వ్యవహారం. దానికి సంబంధించి మదర్కు బాగలేదనేది వెళ్ళాడు, చెప్పారు. వాళ్ళు ఒకవేళ వచ్చింటే స్టేట్ పోలీస్తో మాట్లాడితే వాటెవర్ రిక్వైర్డ్ చూసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అండ్ మీడియాకు సంబంధించినంతవరకు వార్తలు ఏమన్నా వాటికి సిబిఐ ఇంతవరకు దాని గురించి ఏం చెప్పలేదు, ఇంకొకరి దాని గురించి మాట్లాడట్లేదు. వాటెవర్ ఇది బయట పబ్లిక్ డొమైన్లో ఉన్నది. అవినాష్ రెడ్డి రిక్వెస్ట్, అవినాష్ రెడ్డి మదర్కు బాగాలేదు, కర్నూలు హాస్పిటల్లో ఉంది, ఈయన రిక్వెస్ట్ చేశాడు సిబిఐని కొంత టైం అనేది ఉంది. ఆ ప్రాసెస్లో రిలీఫ్ కోసం కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఈరోజు సుప్రీంకోర్టు 25th మన హైకోర్టును వినమన్నట్టుంది. ఇది స్ట్రెయిట్గా చూస్తే కనిపించే ఇది. ఇంతవరకు సిబిఐ నుంచి దాని మీద ఎలాంటి కామెంట్ అఫీషియల్గా రాలేదు. పారామిలిటరీ ఫోర్సెస్ వస్తున్నాయి, కేంద్ర బలగాలు దిగుతున్నాయి. అసలు కేంద్ర బలగాలు ఎక్కడ వచ్చినాయి? నువ్వే రాస్తావు, నువ్వే మళ్ళీ దానికి వచ్చి కేంద్ర బలగాలు రాకుండా ఏదో చేసి మేము మాయ చేసినారని మళ్ళీ మీరే అంటారు. 2-3 ఛానళ్ళు కానీ ఈరోజు ఆ పత్రికల్లో వచ్చింది కానీ వాళ్ళు ఎవరు మాట్లాడారు? వాళ్ళేం బయటకు స్టేట్మెంట్ ఇవ్వాల? మీకు మీరు ఊహాగానాలు ఏవో చేసుకుని ఎవరెవరు దాని గురించి రాసి దానికి మళ్ళీ వీరు కూడా మీరే రాసుకొని కథ మీరే సృష్టిస్తారు, దాన్ని మళ్ళీ డినై మీరే చేసుకుంటారు, దానికి సంబంధించిన ఏదో ఒక ఆరోపణలు మీరే చేస్తారు. నీకు నువ్వు క్రియేట్ చేసిన తుఫాను మీరు ఓ పక్క ఎత్తుకెళ్తున్నారు, ఓ కొంపలు అంటుకుపోతున్నాయి, సిబిఐ వచ్చేసింది దిగుతున్నారు రంగం వాళ్ళు. ఎందుకంటే ఆత్రమో బాధనో ఆవేశమో వచ్చిన వాళ్ళు వస్తారు అక్కడికి, రాకుండా ఎందుకుంటారు? రియల్ మీడియా పనిచేస్తున్న వాళ్ళ మీద ఎవరి మీదన్నా ఎలాంటిది జరిగిందా?
ఎవరైతే కరుడు కట్టిన పసుపు దండు ముఠా సభ్యుల్లాగా ఉన్నారో, ఆ బ్యానర్తో ఉన్నారో, ఆంధ్రజ్యోతి కానీ, ఏబిఎన్ కానీ, ఈటీవీ, ఈనాడు, టీవీ ఫైవ్, బ్రాండెడ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా కరుడు కట్టిన వీళ్ళలాగా పనిచేస్తున్నారు. పక్క నాటకాలు డ్రామాలు వేస్తున్నాడు అవినాష్ రెడ్డి, డుమ్మా కొట్టాలని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడని రాస్తారు, స్క్రోలింగ్ వస్తా ఉంటుంది. ఆ టైం నువ్వు కనపడతారు, కనపడినప్పుడు ఎవరికో ఆవేశం వచ్చి ఇదే రైజ్ చేస్తే దానికి సంబంధించి మళ్ళీ మీడియా మీద దాడిని మీరు మళ్ళీ దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూడడం అనేది మీ రాజకీయం కనిపిస్తుంది. ఆల్ రైట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు చేయరు. 100 మందో 1000 మందో ఉన్నదో ఖచ్చితంగా ఎవడో సంబంధం లేనివాడు ఆవేశం రావచ్చు. ఆవేశం వచ్చేటట్టు మనం ఎందుకు బిహేవ్ చేయాలి అంటున్నా. అక్కడ తల్లి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉంది, నువ్వు ఆమె ఆరోగ్యం బాగుంది డ్రామాలు వేస్తున్నారని నువ్వే ఆ బ్యానర్ పెట్టుకొని పోయినప్పుడు అవతలకి ఊరుకో అందరేమో ఆవేశంగా రాలేదే, అందరూ ఆవేశంగా వస్తే అట్లెందుకు ఉంటుంది, సీన్ ఘోరకంగా ఉండేది. అలాగే వెంటపడము మన్నైనా అవినాష్ రెడ్డి వెళ్తున్న అతనికి తెలియదు, వెహికల్లో వెళ్తున్నాడు, తల్లికి బాగాలేదు, తల్లికి బాగాలేదు వెళ్తున్నాడు అనేది మీరే వేస్తారు స్క్రోలింగ్లో పోతున్నాడని. మళ్ళీ వెంబడి పడుకుంటూ పోతారు, వెనక ఎవరు వచ్చేది అతనికి ఐడియా లేదు, వాళ్ళు ఎవరు రియాక్ట్ అయ్యారు, ఏం పోవాల్సిన అవసరం ఉంది, ఏమైనా ఉన్నట్టే అండర్గ్రౌండ్ నుంచి ఆ రోజు బయటకు వచ్చారా, లేక ఒక నెల నుంచి కనపడకుండా అబ్స్కాండ్ అయ్యి ఎక్కడో బయటకు వచ్చి దిగుతున్నారా, గుత్తి వరకు వెళ్ళి బెంగళూరు వైపు వెళ్తాడా, ఇంకొక వైపు వెళ్తాడా, ఎందుకు ఊహాగానాలు, వెళ్తాడు ఏం పరారు అవుతున్నాడా, అప్పుడప్పుడు ఎవడో రియాక్షన్ వస్తుంది, ఏది తప్పుడు రాతలనే కోపం వస్తుంది. చూసుకోవడం అనేది అందరి బాధ్యత. ఎట్లా వస్తుంది, రాష్ట్రపతి పాలన పెట్టడం ఏంది, సెంట్రల్ ఫోర్సెస్ రావడం ఏంది, ది ఎంటైటిల్ టు రిక్వెస్ట్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అండ్ సీక్ సమ్ టైం. 6 రోజులు సిబిఐ టైం ఇస్తుంది అనుకున్నాం, ఏమవుతుంది, ప్రపంచం తలకిందులు అయిపోతాడు, బదిపోతాడు, 7 సార్లు విన్న తర్వాత వెళ్ళిపోతాడు, లేదు అవాయిడ్ చేసినాడు అనుకో, వాళ్ళు వచ్చి తీసుకుపోతే మాత్రం చేయగలిగింది ఏముంది. రాసే రాతల్లో కానీ, వీళ్ళు చూపించే చేసే కథనాల్లో కానీ, వీళ్ళ డిబేట్లు కానీ, అన్నిటి సోల్ పర్పస్ ఒక్కటే ఏంటని, పబ్లిక్ ఇష్యూ వీళ్ళను డైవర్ట్ చేయాలి.